ఇక డీటెయిల్ చూస్తే సూర్యపేట కబడ్డీ పోటీలో గాయపడిన ప్రతి క్షతగాత్రుణ్ణి పరామర్శించి వైద్యం చెప్పారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. వైద్యులను వెంట తిప్పుకుంటూ గాయపడిన వారి పరిస్థితిపై క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రి ప్రమాదంలో గాయపడిన ప్రేక్షకులకు ఖర్చులో ఆలోచించకుండా అందరికీ నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. రాత్రి చికిత్స అనంతరం ఉదయం డిశ్చార్జ్ అయిన 50 మంది క్షతగాత్రుల ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ అందులో మేజర్ ఫ్రాక్చర్ అయిన 5 గురిని నిమ్స్ కు తరలించారు. నిమ్స్ వైద్య అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి జగదీశ్ రెడ్డి పోలీసు వైద్య యంత్రాంగం స్పందించారు. ఇక మంత్రి ఆదేశాలతో సహాయక చర్యలో తెరాస శ్రేణులు పాల్గొన్నారు. సూర్యపేట కబడ్డీ పోటీల్లో విషాదం నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్ చెప్పండి, గాయపడిన వారిలో 5 గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారిని నిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది. అప్డేట్ ఏంటి? నిన్న కబడ్డీ పోటీల ప్రారంభ సందర్భంగా కూలిన గ్యాలరీకి సంబంధించి దాదాపుగా 200 మంది గాయపడ్డారు. ఇందులో 70 మంది వరకు కూడా ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వారందరినీ ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. ఉదయం మరొక 50 మందిని చికిత్స అనంతరం అబ్జర్వేషన్ అనంతరం వారందరినీ కూడా తరలించారు. ఒక 5 గురికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. వీరికి మెరుగైన చికిత్స అందించేందుకు నిమ్స్ హైదరాబాద్లోని నిమ్స్ కు తెల్లవారుజామున తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. వాళ్ళకి ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్తాను. తీవ్రంగా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కావడంతో నిమ్స్ తరలించి వైద్యం అందిస్తున్నారు. ఎవరైతే గాయపడ్డారో, నిన్న గ్యాలరీ కొలిన తర్వాత గాయపడ్డ వారందరికీ కూడా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. వారు ఎవరికి కూడా ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం తరఫునే ఈ వైద్యం అందించడంతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా గాయపడే వారిని అందరికీ చికిత్స అందించడానికి ముందుకు రావడంతో సాధ్యమైనంత మెరుగైన వైద్యం అందించి వారందరినీ కూడా స్వల్ప గాయాల అయిన వారందరినీ కూడా చెప్పి పంపారు వాళ్ళ ఇళ్లకు. ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించి బాధితులు ఎలా ఉన్నారు అనే అంశంపై స్థానిక మంత్రితో పాటు స్థానిక నేతలు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. నిమ్స్ లో ఎవరికైతే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యో వారందరూ కూడా నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. వారికి ప్రభుత్వం తరఫు నుంచి వైద్య సేవలు అందించాలని మంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ అదంతా కూడా పర్యవేక్షణ జరుపుతున్న పరిస్థితి ఉంది. ఎవరికైనా సరే ఎవరు ఇబ్బంది పడద్దు, దానికి సంబంధించి వైఫల్యాలు నిర్వాహకుల వైపే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అండగా ఉంటుంది. గాయపడిన వారందరికీ చికిత్స చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే డిశ్చార్జ్ అయి ఇళ్లలోకి వెళ్లిపోయిన వారు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే సంప్రదించాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఇక నిమ్స్ లో మాత్రం వైద్య సేవలు 5 గురికి మాత్రం కొనసాగుతున్నాయి. మధు, ఓకే, రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్. సంగారెడ్డి జిల్లాలో బొలెరో వాహన డ్రైవర్ పై అమాన్